అమెరికా అత్యున్నత ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎఫ్బిఐ రంగంలోకి దిగింది చైనా మోసాలను కుట్రలను బహిర్గతం చేసేందుకు ఎంటర్ అయింది లేడీ అధికారి మోసానికి పాల్పడ్డ నేపథ్యంలో అమెరికాలో ఉన్న చైనా వీసా హోల్డర్లని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఎంటర్ అయింది ఎఫ్బిఐ దెబ్బకి ఆ దేశ వీసా హోల్డర్లు పారిపోవడం ఖాయమంటున్నారు మరి ఆ సంగతేంటో చూస్తే చైనా కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఆ దేశ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఏ రంగంలో చూసినా కంట్రీ దుర్మార్గాలే కనిపిస్తున్నాయి దీంతో చైనా అసలు రూపాన్ని ముందే గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కమ్యూనిస్టు దేశాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించారు క్రమంగా దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే ఆంక్షలు విధిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే చైనాను నమ్మితే అడ్డంగా మోసపోవడం ఖాయమని దాన్ని ఆపకపోతే నిలువునా మనల్ని అమ్మేస్తుందని భావించి అంతర్జాతీయంగా దానిని దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేశారు ఇప్పటికే ఆ దేశానికి చెందిన కంపెనీలపై పెట్టుబడులపై ఆంక్షలు విధించారు పలు కంపెనీలపై నిఘా పెంచారు హువై వంటి టెక్ కంపెనీలు సాంకేతిక చోరికి పాల్పడ్డం గుర్తించి వాటిపై బ్యాన్ విధించాలని అనుకుంటున్నారు ఈ పరిణామాలు ఓ వైపు సాగుతుండగా తాజాగా దౌత్యాధికారిని ఏకంగా మోసానికి పాల్పడంతో మరింత అప్రమత్తమైంది అమెరికా తమ దేశంలోని చైనా వీసా హోల్డర్పై నిఘా పెంచింది అంతటితో ఆగలేదు తాజాగా ఏకంగా ఎఫ్బీఐని రంగంలోకి దించింది అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్ నగరంలో చైనాకి దౌత్య కార్యాలయం ఉంది అందులో పనిచేసే మహిళా అధికారి టామ్ జువాక్ గతంలో చైనా ఆర్మీలో పనిచేసినట్టుగా గుర్తించారు ఆమె చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన నాయకురాలుగా గుర్తించారు దీంతో నష్ట నివారణ చర్యలు ముమ్మరం చేసింది అగ్రరాజ్యం అందుకే ఎఫ్బీఐని రంగంలోకి దించింది దాదాపు ఇరవై ఐదు నగరాల్లో ఉన్న చైనా వీసా హోల్డర్లని ఇన్వెస్టిగేట్ చేస్తుంది చైనా సైనిక సభ్యత్వం కలిగిన వాళ్లు తమ దేశంలో నిఘా వ్యవస్థలుగా సాంకేతిక చోరీకి పాల్పడుతున్నట్టుగా గుర్తించి వారిని ఏరివేసే కార్యక్రమం స్టార్ట్ చేసింది ఈ విషయాన్ని అమెరికా న్యాయశాఖనే గురువారం వెల్లడించింది దాదాపు నలభై ఏండ్ల చైనా అమెరికా సంబంధాలు ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం ఇది రెండు అతిపెద్ద సైనిక ఆర్థిక శక్తి కలిగిన దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతుందని చెప్పడంలో అతిశయక్తి లేదు అమెరికాలో చైనా సైబర్ కార్యకలాపాలకు పాల్పడుతుందని సాంకేతిక సైనిక జ్ఞానాన్ని దొంగిలిస్తుందన్న నెపంతో యుఎస్ ఈ చర్యకు దిగింది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోని సభ్యులు దాంతో తమ సంబంధాన్ని దాచిపెట్టి వీసాలు పొంది తమ దేశంలో పనిచేస్తున్నారని అందుకే వారిని అనుమానిస్తూ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని న్యాయశాఖ తెలిపింది దీని ద్వారా అసలు చైనా ప్రజలెవరూ చైనా ఆర్మీ ఎవరో తేలిపోతుందని చెప్పింది గత నెలలో ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వెరీ మాట్లాడుతూ తమ బ్యూరో నిర్వహిస్తున్న దాదాపు ఐదు వేల కౌంటర్ ఇంటెలిజెన్స్ పరిశోధనలు సగానికి పైగా చైనాకు చెందినమే ఉన్నాయని తెలిపారు చైనా వారే సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు చెప్పకనే చెప్పారు అందులో భాగంగానే ప్రస్తుతం వీసా హోల్డర్లను ఏరేస్తున్నామని ఇది తమ దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్రక్రియ ఇందులో మరో ఆలోచన లేదన్నారు మరి దీనిపై డ్రాగన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి